హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొనంగి ఎంటర్టైన్మెంట్. ఈరోజు వచ్చేసి ఖైరతాబాద్కి వచ్చింది. సో ఆల్మోస్ట్ నేనైతే రోజు మీకు ఖైరతాబాద్ అప్డేట్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈరోజు కూడా ఎంతవరకు అయింది ఏంటి అనేసి వెళ్ళి చూసుకున్నాం. ఆల్మోస్ట్ 75% అయితే మొత్తం కలరింగ్ అయితే అయిపోయిందండి మన వినాయకుడికి అండ్ స్వామివార్లకి అండ్ అమ్మవారికి కూడా అయిపోయింది. సో ఎంతవరకు అయింది ఏంటి అనేసి దగ్గరికి వెళ్ళి అయితే నేను ప్రతి ఒక్క చూపిస్తే వీడియో అయితే లాస్ట్ వరకు ఎన్ని వరకు చూడండి అండ్ ఇట్లే మాకు సపోర్ట్ చేస్తుండండి. సో మళ్ళీ ఒకసారి అందరికీ జై శ్రీ గణేష్ అండి. ప్రజెంట్ అయితే మన గణేషుని చూస్తున్నారు కదా. ఓవరాల్గా మొన్న అయితే 2 డేస్ బ్యాక్ ఐస్ దగ్గర మనకి వర్క్ అయితే కంప్లీట్ అయిన ఉండే. సో ఇప్పుడు చూసుకుంటే మన స్వామివారి ఐస్ అయితే మొత్తం కంప్లీట్ అయింది. లెక్కలు చూపడానికి ట్రై చేస్తున్నా కానీ ఐస్ అంత క్లియర్గా కనిపించలేవు. సో అండ్ ఇంకా కిరీటము పైన మన పాంపడియలు మొత్తం చూసుకుంటే ఓవరాల్గా మొత్తం అయితే కంప్లీట్ చేసినారు అండ్ వెనకాల కిరీటం కూడా వేసినారు. కిరీటం జ్యువెలరీ పార్ట్ కింద మనకి పంచ దగ్గర మొత్తం ఓవరాల్గా అయితే ఒకటే పార్ట్ మొత్తం కలరింగ్ అయితే వేసినారు చూసుకుంటే. అండ్ మన స్వామివారి చేయిలు ఉంటాయి కదా, చేయిల వెపన్స్ ఉంటాయి కదా అన్నీ మొత్తం ఆయుధాలు. సో మొత్తం 10 చేతులకు అయితే ఓవరాల్గా కలరింగ్ అయితే వేసినారండి ప్రతి ఒక్క చేయికి. అండ్ మనకి ఫింగర్స్కి నెయిల్ పాలిష్ అండ్ రింగ్స్ మొత్తం జ్యువెలరీ పట్టు చాలా నీట్గా చేసినారు. నిన్నటి వరకు చూసుకుంటే ఓవరాల్గా అయితే ఇంకా కొంచెం వరకు ఉండే వర్క్ అండ్ దగ్గరికి వెళ్ళి మన పంచ దగ్గర ఎంతవరకు అయింది ఏంటనే చూపిస్తా అండ్ స్కిన్ కలర్ కూడా వేసేసినారు చూసుకుంటే. సో ఆల్మోస్ట్ మనకి ఇచ్చిన అప్డేట్ ఏమన్నారంటే ఫెస్టివల్కి ఒక 3 డేస్ ముందే మనకి మన స్వామివారిని అయితే మొత్తం ఓవరాల్గా కంప్లీట్ చేసేసామని చెప్పేసి చెప్పినుండే కమిటీ మెంబర్స్ అండ్ మన రాజకుమార్ సార్. సో ఇప్పుడు చూసుకుంటే కూడా మనకి చెప్పిన విధంగానే మొత్తం కంప్లీట్ అయితే చేస్తున్నారు. వర్క్ కూడా చాలా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అండ్ దగ్గరికి వెళ్ళి నేను బుక్ అండ్ పంచ మొత్తం ఓవరాల్గా నేను చూపిస్తాను మన స్వామివారికి. సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చి 63 ఫీట్లో అయితే రెడీ అయిపోతున్నాడు అండ్ ఇంకెళ్ళి ముందుకెళ్ళి అయితే అప్డేట్స్ ఇద్దాం. ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారి పాదాలు అనమాట. నిన్నటి వరకు అయితే పాదాల వరకు ఏ అప్డేట్ లేకుండే. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం పాదాల వరకు అయితే మనకి స్కిన్ కలర్ అండ్ పాదాల మీద స్వామివారికి జ్యువెలరీ పాట అయితే వేస్తున్నారు చూస్తున్నారు కదా. అండ్ ముందు వచ్చి మనము దర్శనం చేసుకోవడానికి అంత ముందుకెళ్ళి కష్టం కాబట్టి సో ముందు మనకి స్వామివారి పాదాలు అయితే పెడతారు దర్శనం చేసుకోవడానికి. అండ్ ఇంకా చెప్పుకోవాలంటే ముందైతే మనకి పాము ముందట పామ్ డిజైన్ వస్తుందని చెప్తుండే కదా. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, మనకి మన స్వామివారి పాదం దగ్గర అయితే పాము పడియా కింద డిజైన్ వచ్చిందా. సో పాము పడియా కింద మొత్తం ఓవరాల్గా పైన అయితే మనకి పాము అయితే ఎట్లుంటుందో సేమ్ కింద కూడా మంచిగా నీట్గా డీటెయిలింగ్గా పెయింటింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. నిన్న అప్డేట్లో అయితే మనకి స్వామివారి దగ్గర పాము పడేలు అయితే ఏం కాలేదు. సో ప్రజెంట్ ఇక్కడ అయితే చాలామంది పూజ కూడా చేస్తున్నారు. ప్రజెంట్ అయితే ఇక్కడ పూజ చేస్తున్నారు ఇంకా కమిటీ మెంబర్స్ అందరు పెద్దవాళ్ళు కలిసి చూస్తున్నారు కదా మన స్వామివారి పాదాల దగ్గర. సో ప్రజెంట్ చూస్తున్నారు ఫ్రెండ్స్, ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర అయితే పూజ చేస్తున్నారు మన స్వామివారికి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి జ్యువెలరీ పార్ట్ దగ్గర నీట్గా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో వేసినారు. అండ్ ఒకసారి మొత్తం నేను ఓవరాల్గా మన పంచ చూపిస్తా. పైన నుంచి ఒకసారి పంచ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే పంచకి మనకి ఇన్నర్ వర్క్ ఏ డిజైన్ లేకుండే మధ్యలో రెడ్ బార్డర్కి. సో ఇప్పుడు చూసుకుంటే కలరింగ్ వేసినారు మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో. జ్యువెలరీకి ఏ కలరింగ్ అయితే వేసినారు సేమ్ అదే కలరింగ్ మనకి మధ్యలో బార్డర్కి అయితే వేసినారు. అండ్ ముందు పైన ఇట్లా మొత్తం పంచ పైన అయితే మొత్తం ఇట్లా మనకి డిజైన్ వచ్చింది కదా. సో అది కింద ఇంకా గోల్డ్ పాదాల దగ్గర ఉన్న బార్డర్కి మాత్రం కాలేదు. అది కలరింగ్ వేసి చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రజెంట్ అయితే మనకి మళ్ళీ స్వామివారి మొన్న వరకు అయితే పూజ చేసినారు మట్టితోని చేసినప్పుడు. సో ప్రజెంట్ చూసుకుంటే ఇప్పుడు మన స్వామివారి పాదాలకు పెయింటింగ్ వేసిన తర్వాత పూజ అయితే చేస్తున్నారు మొత్తం. ఇక్కడ కమిటీ మెంబర్స్ పెద్దవాళ్ళు రాజకుమార్ సార్ సందీప్ మామ అందరు ఉన్నారు. స్వామివారికి కొబ్బరికాయ కొట్టి పూజ అయితే చేస్తున్నారు చూస్తున్నారు కదా. అండ్ ఇంకా మోస్ట్లీ ఇంకా 4 డేస్లో మన స్వామివారు అయితే మనకు దర్శనం ఇచ్చేస్తారు చూసుకుంటే. సో ఇయర్ మన విద్యా గణపతి చాలా బాగా అనిపిస్తుంది చూసుకుంటే. Thank you.
చూసిన రెవరెన్స్ మా స్వామి గారి పాదాలు. పెయింటింగ్ అయిపోయినాక పూజ అయితే స్టార్ట్ చేసినారు. సో పూజ చేస్తున్నారు అదంటే. అండ్ ఇంకా మన అమ్మవారులు ఉన్నారు కదా, సరస్వతి అమ్మవారు ఇంకా వరదేవి అమ్మవారు. ఇంతవరకు అప్డేట్ ఉందో నేను చెప్తాను. అండ్ మన వీరభద్ర స్వామి దగ్గర కూడా ఓవరాల్ అయిపోయింది. అండ్ మన నరసింహస్వామి దగ్గర కూడా అయిపోయింది. ఎంతవరకు అయింది ఏంటి అనే చెప్తే నేను చూపిస్తాను. చూసుకుంటే ప్రజెంట్ చూసుకుంటే మనకి కాళ్ళ దగ్గర జ్యువెలరీ పార్ట్కి కలరింగ్ చేస్తున్నారు. అండ్ ఇంకెళ్ళైతే మనం సరస్వతి అమ్మవారు. సో ప్రజెంట్ చూస్తున్నారు రెఫరెన్స్ మన సరస్వతి అమ్మవారు. ఓవరాల్గా మొత్తం అయిపోయిందండి. నిన్న జ్యువెలరీ వర్క్ ధర మనకి గోల్డ్ ఫినిషింగ్ వేయలేదు. సో ఇప్పుడు చూసుకుంటే మొత్తం గోల్డ్ ఫినిషింగ్. అండ్ హెయిర్ కూడా ఎంత డీటెయిలింగ్గా హెయిర్ పైన ఇంకా అట్లా హెయిర్ వచ్చినట్టు. అండ్ చాలా బాగా ఇష్టం కలరు ఐస్ అండ్ లిప్స్ మనకి ముక్కు కురక చాలా చాలా నీట్గా ఉంది. అండ్ బొట్టు బొట్టు దగ్గర కూడా చూసుకుంటే ముక్కు కురక అమ్మవారికి ముక్కు కురకతో అట్రాక్షన్ అని చెప్పుకోవచ్చు. సో ఎంత మంచిది అనిపిస్తుంది ఆ చేయిల మీద. ప్రతి ఒక్క చేయికి అయితే మనకి నెయిల్స్కి నెయిల్ పాలిష్ కలరింగ్ వేసినారు. అండ్ లిప్స్కి చాలా మంచిగా నీట్గా స్కిన్ కలర్ చాలా మంచిగా కనిపిస్తుంది తీసుకుంటే మన సరస్వతి అమ్మవారు. అండ్ ప్రతి ఒక్క దగ్గర ఎక్కడ ఇన్స్టూన్ చదవకుండా జ్యువెలరీ పట్టతో నీట్గా గోల్డ్ వర్క్ అయితే డీటెయిలింగ్ చేసినారు. అండ్ హ్యాండ్స్కి మనకి మెహందీ టైప్ కూడా డిజైన్ వేసినారు ప్రతి చేయికి. అండ్ ఇంకా కింద అయితే ప్రజెంట్ మన పుష్పం ఉంటాయని చెప్పినారు. సో కొంచెం పింకిష్ అండ్ వైటిష్ తో కలిసింది గ్రీన్. సో శారీ కూడా చూసుకుంటే ఓన్లీ మొత్తం వైట్ కాకుండా మనకు వైట్ అండ్ గ్రీన్లో ఉంది. ఇప్పుడు వెళ్ళి మన వరాయి దేవి దగ్గరికి వెళ్ళి చూసుకున్నాం ఎంతవరకు అప్డేట్ ఉందో. అదే చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ మన వరాదేవి అమ్మవారు అనమాట. మొత్తం ఓవరాల్గా అయితే వర్క్ అయిపోయిందండి. జ్యువెలరీ మొత్తం చేసినారు. దాని కింద పీఠం చూసుకుంటే మనకి నిన్నటికి ఈరోజుకి మొత్తం గోల్డ్తో అయితే చేసినారు. అండ్ కింద పుష్పంకి కూడా ఆరెంజ్ కలర్ వేసినారు. ప్రజెంట్ పుష్పం ద్వారా వర్క్ అవుతుంది. నేను అక్కడికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. అండ్ మన అమ్మవారి విషయానికి వస్తే మొత్తం హ్యాండ్స్కి నీట్గా ఆయుధాలు పట్టుకొని ఉంటే ఆయుధాలకు మొత్తం గోల్డ్ ఫినిషింగ్. అండ్ మొత్తం బొట్టు దగ్గరికి వెళ్ళి ఇంకా ఐస్ చాలా మంచిగా నీట్గా చేసినారు. చాలా బాగా అనిపిస్తుంది మన అమ్మవారు. అండ్ వెళ్ళి మనము వీరభద్రస్వామి ఇంకా నరసింహస్వామి గారు అప్డేట్ చూసుకున్నాం. ప్రజెంట్ మన వీరభద్రస్వామి గారు అప్డేట్ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్ మొత్తం వేస్తున్నారండి. చూస్తున్నారా కొండల డిజైన్ అండ్ కింద చెట్లు ఉన్నట్టు. సో పైన చూసుకుంటే అండ్ ఇక్కడ సైడ్లోకి మొత్తం. అండ్ ఇక్కడికి వెళ్ళి మన స్వామివారిని చూసుకున్నాం ఒకసారి. మన స్వామివారిని చూస్తున్నాం ఫ్రెండ్స్. మన స్వామివారికి పైన ఐస్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నాం. ప్రజెంట్ ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని ఉన్నారు కదా, ఐస్ దగ్గర వర్క్ అయితే చేస్తున్నాం. అండ్ వెనకాల ఆర్చ్ ప్రతి ఒక్కటి అది అయిపోయింది. అండ్ కింద ఒకసారి మనం పీఠం కూడా చూసుకుంటే ఎంత క్లియర్గా మనకి డిజైన్ చేసినారు. నిన్నటి వరకు గోల్డ్ ఫినిషింగ్ ఒకటే ఉండే. అండ్ జ్యువెలరీ పార్ట్ చూసుకుంటే మొత్తం గోల్డ్ అయిపోయింది. మధ్యలో తాడుకి గోల్డ్ వేసారని చెప్పి ఉండే కదండి లాస్ట్ వీడియోలో. ఇప్పుడు చూసుకుంటే మొత్తం గోల్డ్ వర్క్ చేసినారు. ప్రజెంట్ మన స్వామివారికి సేమ్ చూయే టైప్ అయితే పైన కన్ను ఉంటుంది కాబట్టి ఆ కన్ను వేసినారు. అండ్ ప్రైస్ ధర వర్క్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నాను. చూస్తున్నారు ఫ్రెండ్స్, నేను దగ్గర నుంచి చూపండి కదా మీకు ట్రై చేస్తున్నా. మన స్వామివారి ఐస్ దగ్గర అయితే వర్క్ చేస్తున్నారు. ప్రజెంట్ ఎంత క్లియర్గా ఐడ్ ఎంత డీటెయిలింగ్ ఇచ్చినారు చూసినారా. నిజంగా మనకి స్వామివారు చూస్తున్నట్టే అనిపిస్తుంది. పైన ఐ ఇంకొకటి బొట్టు ఇంకా మనకి ప్రజెంట్ ఐస్ చేస్తున్నారు. సో ఇది దగ్గర నుంచి వ్యూ అనమాట. అండ్ ఇక్కడ మొత్తం బ్రౌన్ కలర్తో ఉంది కదా, సో అది కూడా గోల్డ్ ఫినిషింగ్ చేస్తారు. మేబీ వాళ్ళు అయిపోతుంది మొత్తం. ఓవరాల్గా చూసుకోవాలంటే మొత్తం మన వీరభద్ర స్వామి దగ్గర కూడా అయిపోయింది. అండ్ వెళ్ళి మన నరసింహస్వామి దగ్గర అప్డేట్ చూద్దాం అండి. మొత్తం బ్యాక్గ్రౌండ్ అండ్ మన స్వామివారి పాదాలు. అండ్ ఇప్పుడు ప్రజెంట్ వర్క్ చూసినారు కదా, వెళ్ళి నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ప్రజెంట్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. మన నరసింహస్వామి దగ్గర అప్డేట్ వచ్చేసి ఓవరాల్గా మొత్తం అయిపోయిందండి. ఫేస్ కూడా చూసుకోండి, ప్రతి ఒక్క ఫేస్కి ఒక్కొక్క కలర్ అయితే వేసినారు మొత్తం ఐదు తలలు కాబట్టి. అండ్ ఉగ్ర రూపం కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుంది కొంచెం మనకి చూసుకుంటే. మరీ అంత కోపంగా వైలెంట్గా కాకుండా కొంచెం మంచిగా కొంచెం స్మైల్ చేసినట్టు కూడా కనిపిస్తుంది.
ఓవరాల్గా మొత్తం పెయింటింగ్ వర్క్ అయితే అయిపోయిందండి, కలరింగ్ కూడా వేసినారు, మొత్తం అయిపోయిందని చెప్పుకోవచ్చు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ దగ్గర మనం ఇక్కడ చూసుకుంటే మనకి బ్యాక్గ్రౌండ్లో ఇంకా ఏం చేయలేదు. సేమ్ వీరభద్ర స్వామి దగ్గర ఎట్లయితే వస్తుందో ఇక్కడ కూడా అదే బ్యాక్గ్రౌండ్ వస్తుంది, ఇంకా కంప్లీట్గా అదే బ్యాక్గ్రౌండ్ ఒకటి చేస్తే కూడా బాగా అనిపిస్తుంది. సో ప్రజెంట్ మన స్వామివారి విషయానికి వచ్చేసి మొత్తం ఓవరాల్గా డ్రెస్సింగ్ అండ్ జ్యువెలరీ పార్ట్ మొత్తం కంప్లీట్ చేసేసినారు. అండ్ పాంపడియలు కింద బ్యాక్గ్రౌండ్ అండ్ పైన వచ్చేసి ఓవర్ మొత్తం వ్యూ అనమాట చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నుంచి మీకు నేను మన వరాలదేవి అమ్మవారిని అయితే చూపిస్తాను చెప్పిన, వరాదేవికి ఇక్కడ పుష్పం దగ్గర. సో ఒకసారి మీకు చూపిస్తాను, మన వరాదేవి పుష్పం దగ్గర కాలు పెట్టిందని చెప్పినాను కదా. సో పుష్పంకి ఇంకా డిజైన్ అయితే చాలా ఆరెంజ్ కలర్ అయితే వేసినారు. సో ప్రజెంట్ అయితే మన స్వామివారి పాదం దగ్గర వర్క్ అవుతుంది. సో ప్రజెంట్ చూశారు కదా ఫ్రెండ్స్, మన స్వామివారి అప్డేట్ అనమాట. ఓవరాల్గా లాస్ట్ అయితే లాస్ట్ వరకు చూడండి, ప్రతి ఒక్క అప్డేట్ అయితే నేను రోజు ఇచ్చేసిన అనమాట. ఆల్మోస్ట్ ఈ 2-3 డేస్ అయితే మొత్తం ఓవరాల్గా మన స్వామివారు అయితే కంప్లీట్ అయిపోతారు. సో ఇంకా చెప్పుకోవాలి అంటే మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఈసారి వచ్చి మనకి విద్యా గణపతి అనమాట, మనకి 63 ఫీట్స్ అన్నారా, 64 ఫీట్స్ వరకు అయితే అవుతుంది కింద స్టేజ్తో కలిపి. అండ్ వెనకాల పుష్పం అప్డేట్ చూసుకుంటే ఇంకా బుక్ వర్క్ అయితే అప్డేట్ లేదండి. రేపటి వీడియోలో ఏమైనా అప్డేట్ ఉంటే మీకు నేను క్లియర్ చేస్తాను. అంతవరకు మా ఛానల్ లైక్ చేసుకున్నాను, షేర్ చేసుకున్నాను, కామెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.